చాలా శుభదినం ఎందుకంటే ఒక ఈ రోడ్డు సంవత్సరంలో భాగంగా మొట్టమొదటి ప్రోగ్రామ్ కి సమాన చేపట్టాము వికలాంగులైన వారికి మరి 16 మందికి మనం ఈ వీల్ చైర్స్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతున్నది అలాగే ఈ విద్యార్థిని విద్యార్థులకు చిన్న ఎడ్యుకేషన్ చిన్న ప్రోగ్రామ్ కూడా పెట్టాము అలాగే ఈ మొక్కల పంపిణీ నాటడం ఈ కార్యక్రమాన్ని కూడా ఈ రోజు వారి చేతు మీదుగా చేయనటువంటి కార్యక్రమాల గురించి మా తలకృష్ణ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను దేశాల్లో వివిధ సేవా కార్యక్రమాలు చేస్తున్నాం మరి అందులో భాగంగా జగిత్యాల రోటరీ క్లబ్ సిన్స్ లాస్ట్ 42 ఇయర్స్ మోర్ దాన్ 4 డికేడ్స్ జగిత్యాల తన భాగస్వామ్యం చేసుకుంటూ మరి మన ఇప్పుడే వేదిక పైన ఉన్నటువంటి గౌరవ శాసనసభ్యులు ముఖ్య అతిథి ఈజ్ ఆల్సో పాస్ట్ ప్రెసిడెంట్ రోటరీ ఇలాంటి ఒక అంతర్జాతీయ పరంగా ఈ యొక్క రోటరీ క్లబ్ ఏర్పాటు చేసుకుని వాళ్ళు అనేక రకాల సేవలు అందిస్తూ గతారు వారికి స్వాగతం తెలియజేస్తున్నాము అలాగే ఈ ఉమెన్స్ డిగ్రీ కళాశాల చెప్పడం కాదు మేము ఉన్నంతసేపే కానీ వారి కళాశాలకు ఎమ్మెల్యే గారు ఎనలేని అనేక రకాల సదుపాయాలు మనకు కల్పిస్తున్నారు అడగగానే ఇంకా ఏమైనా మనకు కావాల్సినటువంటి మంచి తెలియజేస్తూ ఆ యొక్క పోలియో నివారణ కానీ ఇంకా అనేక రకాలైనటువంటి సమస్యలు తీర్చడంలో ముందుండి అనేక కార్యక్రమాలు చేపట్టి సక్సెస్ చేసి దేశానికి దేశ అభ్యున్నతికి చాలా కృషి చేసినటువంటి యొక్క రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక కృతజ్ఞత తెలియజేస్తున్నాను అలాగే ఈరోజు మా కళాశాలలో మరి మొక్కల ఏర్పాటు చేసి దీనికి ఆ యొక్క పర్యావరణాన్ని పరిరక్షించడానికి మరి అనేక రకాలైనటువంటి పూల మొక్కలు తర్వాత మెడిసిన్ ప్లాంట్స్ ఇలాంటివన్నీ అందిస్తూ ఇలాంటి కార్యక్రమాన్ని మా విద్యార్థుల చేత చేయించడానికి ముందుకొచ్చిన ముందుగా రోటరీ క్లబ్ వారికి ప్రత్యేక ఒక చిన్న విన్నపం సార్ మాకు నిన్ననే అటెండర్ ఒకరు రిటైర్ అయ్యారు ఇంకొకరే ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ ఉన్నారు నరసయ్యకర్రా సార్ మాకు రెండు అటెండర్ పోస్టులు కావాలి సార్ ఖాళీగా ఉన్నాయి రెండు కాంటింజెంట్ అటెండర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయి సార్ ఒక రెండు కంపల్సరీ కావాలి సార్ ఇంత పెద్ద ఇన్స్టిట్యూషన్కి మాకు అదొక హెల్ప్ చేయాలని సార్ ఇంకొకటి బీసీ హాస్టల్లో మనకి అడ్మిషన్స్ ఈ సంవత్సరం చాలా బాగానే సార్ మీ ఆశీర్వాదంతో మీరు ఎప్పుడు కూడా మా కాలేజీ మీద మంచి అర్జేస్తున్న ప్రేమ చేస్తున్నారు కాబట్టి మీరు ఇంత దీర్ఘకాలికంగా వివిధ సేవా కార్యక్రమాలు చేయడం అనేది చాలా అరుదు రేర్ టు ఇట్స్ క్రెడిట్ మరి 40 ఇయర్స్ నుండి రోటరీ జగిత్యాలలో ఇక్కడ రోటరీ మున్సిపల్ పార్క్ రోటరీ మున్సిపల్ గ్రేవ్యార్డ్ ఇలా చాలా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఇప్పుడు ఎక్కువ సమయం లేదు మన ఎజెండా వేరే ఉంది కాబట్టి ముఖ్యమైనవి మనం చెప్పుకోవాల్సిన సభా కార్యక్రమంలో క్లుప్తంగా చెప్పుకోవాల్సిన బాధ్యత ఉంది ముఖ్యంగా తీసుకుంటే మీ కళాశాలలో మరి ఒక 1000 లీటర్ ఆర్ఓ వాటర్ ప్లాంట్ కూడా అప్పటి ప్రిన్సిపల్ సర్వీస్ ఆర్గనైజేషన్ అంతర్జాతీయ స్వచ్ఛంద సంస్థ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అది కూడా అంతర్జాతీయ ఒక స్వచ్ఛంద సంస్థ హ్యాపీ అంటే అమెరికాలో ఇండియన్ డాక్టర్స్ అసోసియేషన్ హ్యాపీ స్వచ్ఛంద సంస్థ ఫౌండర్ ఈజ్ అవర్ ఆనరబుల్ ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ గారు సో వారికి అప్పటి ప్రిన్సిపల్ గారు రిక్వెస్ట్ చేసి మరి ఇక్కడ కళాశాలలో విద్యార్థులు చాలామంది ఉన్నారు డ్యూ టు ల్యాక్ ఆఫ్ వాటర్ ఫెసిలిటీ మరి విద్యార్థులకు సౌకర్యం లేక కొందరు ఫుడ్ దే ఆర్ నాట్ ఏబుల్ టు టేక్ లంచ్ నాట్ ఏబుల్ టేక్ ఫుడ్ మరి ఎసెన్షియల్ ఎసిసిటీ ఉందని వారి దృష్టికి తీసుకొస్తే సో మీ కళాశాలలో ఒక కార్యక్రమం నిర్వహిస్తే చాలా ఇట్ వాజ్ వెరీ వండర్ఫుల్ చాలా ఈజ్ అ గుడ్ స్పీకర్ విద్యార్థులు చాలా ఇన్వాల్వ్ అయిపోయి ఆ చేసిన యాక్టివిటీకి మీ కళాశాలలకు చాలా గుర్తింపు పెరిగింది ద క్రెడిట్ గోస్ టు రోటరీ మరి కళాశాల గుర్తింపు పెరిగితే ఏమవుతుంది స్టేట్ గవర్నమెంట్ కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుండి వచ్చే గుర్తింపు బడ్జెట్ కానీ ఫండ్స్ కానీ ఇంకా మిగిలిన కళాశాల కావాల్సిన వసతులకు పెంపొందింపజేసే విధంగా అందులో ఇండైరెక్ట్గా మేము ఆ ఇంటెన్షన్తో చేయకుండా ఇండైరెక్ట్లీ మరి ఎమ్మెల్యే గారు ఆ దృష్టికి తీసుకెళ్ళడం ఆ మీటింగ్లో వారు ఉండి ఇచ్చే విధంగా జగిత్యాల అంటే జగిత్యాల కాన్స్టిట్యూన్సీ జిల్లా అయింది హెడ్ క్వార్టరు అన్ని ఫెసిలిటీస్ ఒక ఉమెన్స్ డిగ్రీ కళాశాల కింద ఫెసిలిటీస్ రావడం కూడా ఎమ్మెల్యే గారు ఈజ్ వెరీ యాక్టివ్ మీ అందరు తెలుసు యాజ్ టేకింగ్ సో మచ్ పెయిన్స్ అండ్ స్ట్రెయిన్ టు డెవలప్ జగిత్యాల ఇన్ ఓవరాల్ డెవలప్మెంట్ ప్రజా ప్రతినిధులకు
ప్రజాప్రతి రాజు వచ్చాడు కౌన్సిలర్ ఇక్కడ కనబడ్డాడు. కౌన్సిలర్స్ నవీన్ గారు ఆడిటోరియం, సో ఆడిటోరియం చేయాలని చెప్పి చాలా ఉండింది. కానీ అన్ఫార్చునేట్లీ నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినా కాగానే మీ అందరూ తెలుసు అసలు సగం కాలేజే లేదు, కాలేజ్ అర్థం బంద్ రెండేళ్ళు, ఆటోమేటిక్గా నిధులు అవన్నీ కూడా ప్రాబ్లం అయింది. కానీ అది తీసేయడంలో కొంత శ్రద్ధ వహిస్తే ఎప్పుడు అయిపోయేది, ఎందుకంటే ఓల్డ్ హై స్కూల్లో కూడా సేమ్ ఉండే వాళ్ళకి సహకరించినా మొత్తం తీసేసారు. పెద్ద విషయం కాదు, కమిషనర్ గారు కూడా వచ్చారు, గౌరవ కమిషనర్ గారు, అది ఇమీడియట్గా ఈ ఆర్ఎన్పికి లెటర్ రాసేస్తే అది అలాప్టేటెడ్ కండిషన్ లేదు, మీరు తీయకపోతే నోటీస్ ఇస్తారు మీకు మా కమిషనర్ గారు, ఎందుకంటే వాళ్ళకన్నా ఏమైనా అయితే అంటే ఏమైనా అయితే మీద కేర్ ఇమీడియట్గా ఇస్తారు. మీకు ఇదివరకే చెప్పినాం, ఇరిగేషన్ అధికారులు వాళ్ళతో కూడా మాట్లాడినాం, వీడియో రికార్డింగ్ తోటి దాన్ని బ్రేక్ చేయాలి, మళ్ళీ ఏమైనా ఉంటే వీడియో రికార్డింగ్ తోటి తీసి క్లాస్ రూమ్లో పెట్టాలి. సో దట్ ఈస్ ద ప్రొసీజర్. మరి నాకైతే బాగా జ్ఞాపకం ఉన్నది, అది తీసేయాలంటే ఏంది, మీకు ఆ సలహా కూడా ఇచ్చిన, మరి దీన్ని పాటించాలా, దయచేసి పాటించుకుని లెక్చరర్స్ కూడా వీడియో రికార్డింగ్ చేసి తీసేయాలి. ఈ ఆర్ఎన్పికి మీరు లెటర్ పెట్టండి, రేపటి వరకు ఇస్తారు, ఎందుకంటే దట్ ఇస్ ఇన్ వెరీ బ్యాడ్ పొజిషన్, డైలాప్టేటెడ్ కండిషన్లో అది చేయాల్సే ఉంటుంది. గవర్నమెంట్ రూల్ కూడా ఉంది, ఇట్లాంటివి ఉంటే ఉంచొద్దు అని, ఎందుకంటే దాంట్లో చెత్త చెదారం పాములు కప్పలు అలా ఎన్ని చేరుతాయి కాబట్టి అది ఉంటుంది. అది పిల్లలకు కూడా తెలియాలి కాబట్టి నేను ఈ విషయాన్ని చెప్తా ఉన్నా. సో ముఖ్యంగా పిల్లలకు ఈ సందర్భంలో రెండు విషయాలు, ఒకటి సేవకు మారు పేరిన రోటరీ క్లబ్ స్వచ్ఛంద సంస్థలో భాగస్వాములైన మేము ఈ పట్టణంలో చాలా సేవా కార్యక్రమాలు చేసినాం. ఫస్ట్ అంబులెన్సే కావచ్చు, ఫస్ట్ గ్రేవ్యార్డే కావచ్చు, ఫస్ట్ పార్కే కావచ్చు, హరితహారం కార్యక్రమం, ఎన్నో స్కూళ్లకు కాలేజీలకు డ్యూయల్ డెస్క్ బెంచ్లు ఇవ్వడం, రోటరీ గంగా ప్రాజెక్ట్ కింద బోర్వెల్ చేయడం, ఈ రకంగా చాలా సేవా కార్యక్రమాలు చేస్తూ ఈనాడు కొంతమంది దివ్యాంగులకు వీల్ చైర్స్ ఇచ్చే కార్యక్రమాన్ని ఏర్పాటు చేసాం. ఈ కాలేజీలో ఏర్పాటు చేసే ఉద్దేశం ఏంటంటే ఈ సేవ అనేది మనకు చిన్నప్పటి నుంచి అలవాటు కావాలి. సేవ చేసే అలవాటు ఇప్పటి నుంచి ఉన్నప్పుడే యూ షుడ్ ఇంకల్కేట్ దిస్ ఉన్నప్పుడే రేపటి నాడు మీరు బాగా పెద్దవాళ్ళే మంచి వృత్తులలో గొప్పగా సెటిల్ అయినప్పుడు మీరు సమాజంలో సేవలు కూడా ఉండాలి. ఈ రోటరీ స్వచ్ఛంద సంస్థ అనేది జగిత్యాల సంజయ్ కుమారం మంచాల కృష్ణరావు చార్యనుడు పెట్టింది కాదు, ఇది ప్రపంచంలో అత్యంత ధనిక దేశాలైన అమెరికా, లండన్, ఇంగ్లాండ్ లాంటి దేశాలలో ప్రారంభం. అంటే అంత ధనిక దేశాలలోనే ప్రభుత్వాలు అంత బలంగా ఉన్న కాడ, ఆర్థిక వ్యవస్థ అంత పటిష్టంగా ఉన్న కాడ, ఫైనాన్షియల్లీ అంత సౌండ్ ఉన్న కానీ ప్రజల భాగస్వామ్యం, ఫిలాంథ్రఫీస్ అంటే ఉన్నవాళ్ళు లేని వాళ్ళ కొంత దాతలుగా ఉండాల్సిన అవసరం. మరి మనలాంటి కడుపుమీద దేశాలలో ఒకటి భారతదేశం ఏంది, పేరు గొప్ప ఊరు దిబ్బ అనేది చెప్పినట్టు మన పేరు బాగానే ఉన్నది, జనాభా మస్తున్నది 145 కోట్ల జనాభా, విస్తీర్ణంలో కూడా ప్రపంచంలో 5వ భాగమో 6వ స్థానంలో ఉంటుంది. మనకంటే చాలా పెద్ద దేశాలు అమెరికా, ఆస్ట్రేలియా ఇవన్నీ, కానీ జనాభా చాలా తక్కువ, అమెరికా మనకంటే చాలా ఎక్కువ, చైనా కూడా జనాభా కంటే విస్తీర్ణం చాలా ఎక్కువ, మనకంటే చాలా ఎక్కువ, కానీ మన విస్తీర్ణంకు జనాభా శాతం చూస్తే జనాభా చాలా ఎక్కువ ఉంది. కాబట్టి మనకు చాలా పేదరికంలో ఉన్నది, ఆ సంగతి మీ అందరికీ విద్యార్థులు మీకు తెలుసు. ఈ సందర్భంలో అందరం కూడా ఒక పాలు పంచుకోవాల్సిన అవసరం ఉన్నది, దాంట్లో భాగంగా ఈరోజు ఈ కార్యక్రమం చేసాం. రెండవది హరితహారం కార్యక్రమం. ప్రపంచంలోనే అతిపెద్ద మానవ ప్రయత్నం ఎవరు చేసినంటే చైనా, చైనా తర్వాత బ్రెజిల్, దేశాలకు చేసి కానీ మూడవ అతిపెద్ద మానవ ప్రయత్నం ఎవరు చేసినంటే గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు. ఈ 9 ఏళ్లలో హరితహారం కార్యక్రమంలో ఎన్ని కోట్ల మొక్కలు పెట్టామో ఒకసారి లేచి చెప్పాలి, ఎవరో నొక్కరు మరి పోనీ 100 కోట్ల మొక్కలు కలిపి మొదలు పెడదాం, 100 150 ఏడదానికి పోతున్నా చూద్దాం, అందరూ ఇట్లా అవుతారు క్యా ఉర్దూ మీడియం సార్ ఆ బోల్ సక్తే కిట్నా జాడలాగా చెప్పలేరా, 270 కోట్ల మొక్కలు మనం నాటడం జరిగింది. ఒక్క జగిత్యాల జిల్లాల 7 కోట్ల మొక్కలు మనం నాటాం. కమిషనర్ గారు అలాగే ఈ వార్డు కౌన్సిలర్ ఈ కార్యక్రమం చేసిన
ప్రతి ఒక్కరికి సందర్భంగా ధన్యవాదాలు చేస్తూ తిరుపతి వారి కోసం గట్టిగా సపోర్టతో రాధిక గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నేను పేర్లలో వచ్చిన తల్లిదండ్రులు గారిని బంధువులు జిల్లా సంక్షేమ శాఖ అధికారి గారు భారతదేశం ఎక్కడ కూడా ఇండియాలో ఎక్కడ కూడా 1000 రూపీస్ కంటే కమిషనర్ గారే 3000 ఇప్పుడు 4000 అంతేనా నెక్స్ట్ ఇప్పుడు ప్లాన్ శేఖర్ భాయ్ జరా కొద్దిగా మాకు కొంచెం సార్ కొంచెం కదా పాత్రిక మిత్రులు పోతా ఉన్నా ఓ మొక్క నాటితే అది చెట్టు అయితే దాని నీడకు లేకుండా కనుక ప్రార్థనాలయాలతో పాటు చల్లని వాతావరణం వర్షాలు కురిపించే కోతను అరికట్టే ఆహారాన్ని కలపనిచ్చే ఓజోను రక్షించే జీవ వైవిధ్యాన్ని కాపాడే ప్రకృతి వైపరీత్యాల నుండి రక్షణనిచ్చే కరువు కాటకాల నుండి రక్షించే మన ప్రాణధారమైన మొక్కను కనీసం అయినా నాటుదాం సంరక్షిస్తూ కుడమి తల్లి ఒడిలో మనల్ని కార్యక్రమాన్ని అభినందన సభ ఏర్పాటు చేస్తాను. ఈ సందర్భంలో మీ కళాశాల నుంచి ఒక మీ అధ్యాపకునికి ఒక బెస్ట్ టీచర్ అవార్డు